సిబిఐ కాబట్టే వాళ్ళు వీధి కుక్కను చంపి ఇంటి కుక్కను చంపి చుట్టూ కెమికల్ జల్లి బీజేపీ స్ట్రాంగ్ గా కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇంత దూరం నచ్చింది బీజేపీ రాష్ట్ర మార్పిడి ఈ కేసు దానికి కూడా కఠినంగా ఇంత ముందు కూడా చెప్పిన సాలిసిటర్ జనరల్ అక్కడ ఎంటర్ అయ్యి మేము కూడా ఒప్పుకున్నాం అన్న తర్వాతనే ఇక్కడికి మారింది బీజేపీ స్ట్రిక్ట్ గా ఉంది 65 సంవత్సరాలు ఎందుకు పట్టింది అయోధ్య తీర్పని అంటే కూడా దానికి ఏం చెప్తారు ఇట్లా 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇంత కులికి తెస్తే అది బీజేపీ కారణంగా కొంత లేటు అనే పదే పదే మీరు నేను చెప్తున్నా కదా బీజేపీ చిట్టుగా ఉంది విషయంలో బీజేపీ పార్టీని బ్లేమ్ చేసేదానికి హక్కు లేదు అబ్సల్యూట్లీ కాదు కాదండి బీజేపీ వెరీ పర్ఫెక్ట్ గా ఉంది లేకుంటే దూరం నచ్చదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని తెలంగాణ అన్ని విజ్ఞత ఉన్నవాళ్ళు నేను మిమ్మల్ని కాదనటంలా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని వెంటేసుకొని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అమిత్ షాని కలిసి ప్రధానమంత్రిని కలిస్తే ఎందుకు ఆగిపోతుంది సార్? సిబిఐ మాన్యువల్ ప్రకారం వెంకటకృష్ణ గారు సిబిఐ మాన్యువల్ ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ మాన్యువల్ ప్రకారం డైరెక్టరు ఖచ్చితంగా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అరెస్ట్ చేయాలి సంవత్సరాలు మీరు దాని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీరు 5 సంవత్సరాలు అయినా ఇన్వెస్టిగేషన్ జరగదు కదండి 100% సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టకపోతే ఇంకో 5 సంవత్సరాలైనా ఈ కేసు కొలిక్కి వచ్చేది కాదు. సిబిఐ వాళ్ళు ఒప్పుకున్నారండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్ కుమార్ గారు బీజేపీ కరెక్ట్ గా బీజేపీ పార్టీ కరెక్ట్ గా ఉంది. సిబిఐ వాళ్ళు కూడా 15th to 30th ఏప్రిల్ అన్న తర్వాతనే వాళ్ళకే డేట్ కమిట్మెంట్ ఒప్పుకున్నారు. సిబిఐని కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం అటు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఏమో ఇది టీడీపీ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తుంది సునీత సిబిఐ ఒకటే అని వాళ్ళు అంటారు. మీలాంటి వాళ్ళు